నమస్తే జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు అనిల్ కేతా. ఇవాల్టి మన ముఖాముఖి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు విశ్రాంత ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే అనిల్ గారు. సార్, స్టెప్ టువర్డ్స్ ఎ బెటర్ సొసైటీ అండ్ స్టెప్ టువర్డ్స్ ఎ బెటర్ టుమారో అనే సంకల్పంతో ముందుకు వెళ్లే వారి పట్ల ప్రజల్లో ఎప్పుడూ అచంచలమైన విశ్వాసం ఉంటుంది. అటువంటి కార్యాచరణతో మీరు ఇవాళ ఒక్క అడుగుగా మాత్రమే కాకుండా అనేక అడుగుల సమూహంగా ఇవాళ నా మనసులో వివి లక్ష్మీనారాయణ గారి గురించి తెలుసుకోవాలనిపించిన అనేక అంశాలు సంగతుల గురించి మాట్లాడే క్రమంలో ఇంటర్వ్యూ ముందుకు సాగుతుంది సార్. సార్, ఇవాళ వివి లక్ష్మీనారాయణ గారు సమాజంలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒక సామాజిక ఉద్యమకారుడిగా ముందుకు వెళ్తూ ఉన్నారా, ఒక రాజకీయ నాయకుడిగా ముందుకు వెళ్తూ ఉన్నారా? మనం ఏం చేసేసామంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం రాజకీయాలంటే అవేవో సపరేట్గా చూడడం మొదలుపెట్టాం. యాక్చువల్గా రాజకీయాలంటేనే ప్రజల్లో చైతన్యం తెచ్చే అంశాలు. కాబట్టి మీరు అన్నట్టు జనగణం కానీ లేకుంటే జన ఉద్యమం కానీ ఇది వేరుగా రాజకీయాలు వేరుగా చూపించడం వల్ల కాబట్టి రాజకీయాల్లోకి ఇటువంటి వాళ్ళు రాకూడదు అన్న ఒక కాన్సెప్ట్ ప్రజల్లో మొదలైంది. కాబట్టి రాజకీయ నాయకులు అంటే అదొక సపరేట్ క్రీడ్, ఈ ఉద్యమాలు చేసేవాళ్ళు వీరు సపరేట్, కాబట్టి వీళ్ళు అక్కడికి రాకూడదు అన్న ఒక కాన్సెప్ట్ ఏర్పడిపోయింది. యాక్చువల్గా మనం స్వాతంత్రం సంగ్రామంలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ మీరు చూస్తే స్వాతంత్ర సంగ్రామంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చి అప్పుడు వాళ్ళు సమాజం మీద ప్రభావం చూపించగలిగారు. క్రమక్రమంగా ఏమైపోయిందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ రాజకీయాలంటే వేరు, అందువల్ల రాజకీయాలంటే డబ్బు ఉండాలి లేకుంటే మనం ప్రభావితం చేయగలగాలి అనేక విషయాల ద్వారా, కులమో మతమో ఇవి చెప్పి. సో ఆ విధంగా ఒక భయాన్ని ప్రజల్లో సృష్టించారు. మీ దగ్గర ఇవి ఉంటే మాత్రమే మీరు రాజకీయాల్లో రాగలరు, కాబట్టి ఎవరు కూడా సాహసం చేయట్లేదు. ఎవరైనా ఇప్పుడు రాజకీయాల్లో మేము ఉంటామంటే మొదట అడిగేదే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అంటారు. అంటే ఇది అడగకూడదు, మీరు ఏ మార్పు తీసుకొస్తున్నారో అని అడగాలి. అది అడగడం పోయి మీ వెనకాల ఉన్నారా ప్రజలు, లేకుంటే మీ దగ్గర డబ్బు ఉందా అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండింటికి ఒక మధ్యలో ఒక అడ్డుగోడ కట్టేస్తున్నాం. ఎప్పుడైతే ఈ అడ్డుగోడను తొలగిస్తామో ప్రజా సమస్యల కోసం అవగాహన ఉన్నవాళ్ళు రేపు వెళ్ళి శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ కూర్చోగలిగితే అప్పుడు ప్రజల గురించి మాట్లాడతారు, ప్రజా సమస్యలను తీసుకువెళ్తారు. కాబట్టి ఆ విధంగా మనం మీరు చూసుకుంటే నేను మీరు అన్నట్టు ఉద్యమాల్లో ఉన్నాను, ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుంటున్నాను, వాళ్ళ విషయాలు పరిష్కరణ కోసం మార్గాలు చూస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా ఫైనల్గా ఇవి రాజకీయాల్లో కన్వర్ట్ అయ్యి ఈ వ్యక్తులు కనుక అక్కడ కూర్చోగలిగితే ఇంకా ఎక్కువ ప్రభావంతో ఎక్కువ విస్తరణలో మనం పనిచేయవచ్చు. కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు చేస్తున్న విన్నపం ఏంటంటే రాజకీయాలు మనకు సంబంధించినవి కాదు అని ఎప్పుడు అనుకోకండి. సార్, ఒక నిజాయితీతో నిబద్ధతతోటి మీరు ఒక పోలీస్ అధికారిగా ముందుకు సాగారు. అయితే పొలిటికల్ కెరీర్కి వచ్చేటప్పటికి రాజకీయంగా మీ అడుగు తొలి దశ నుంచే ఒక సవాళ్లతోటి ఛాలెంజెస్తో ముందుకు సాగుతూ వచ్చింది. పోలీస్ జీవితం కూడా చాలా సంఘర్షణలతోనే మొదలవుతుంది, ఎందుకంటే ప్రజల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మనం తీర్చాలంటే అక్కడ కూడా ప్రతిరోజు కూడా కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నేను మహారాష్ట్రలో పనిచేయడం వల్ల అక్కడ ఆ సమయంలో అండర్వరల్డ్ యాక్టివిటీస్, నక్సలిజము ఇవన్నీ కూడా చాలా ఉండేవి. కాబట్టి వీటిని కూడా ఎదుర్కోవడానికి ప్రతిరోజు కూడా కొత్త స్ట్రాటజీలు ఇవన్నీ వేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. కానీ రెండు కూడా ఎంజాయ్, ఎప్పుడైతే లైఫ్లో ఛాలెంజింగ్గా ఉంటుందో అప్పుడు లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. ఆ కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకుంటున్నాం, అనేక విషయాలను తెలుసుకోవడానికి దాని మీద మనకు తెలిసిన అవగాహనను బట్టి ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి అన్నది కూడా ఒక గొప్ప ఛాలెంజ్ మనందరికీ. కాబట్టి బోత్ యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్, మళ్ళా ఒక పబ్లిక్ సర్వెంట్గా రెండింటినీ కూడా ఈ ఐఎమ్ ఎంజాయ్, బేసికలీ మనం ఎంజాయ్ చేస్తున్నామా, మనం ఆనందంగా ఉన్నామా అన్నది దట్ ఈస్ ది బెంచ్ మార్క్. సార్, అంటే మీరు ఉద్యోగ విరమణ చేసిన సమయంలో ఒక మీకు వ్యవసాయం పట్ల రంగం పట్ల ఉన్నటువంటి మక్కువతో జేడీ గారు బయటకు వస్తున్నారనేది ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే విత్ ఇన్ సూన్ టైమ్ అది ఒక పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. అసలు మీరు విరమణ చేసే టైంలోనే రాజకీయం లక్ష్యంగా అనుకున్నారా, వ్యవసాయ రంగం ఆ కోవలో వచ్చారా? నేను యాక్చువల్గా గ్రామీణాభివృద్ధి వ్యవసాయం ఈ ప్రధానమైన నాకు ఇష్టం ఉండే విషయం. దానికోసం నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఉభయ రాష్ట్రాల్లోనే తిరిగాను. తిరిగిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి, రైతాంగ సమస్యలు, ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి, ఈ రెండు కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అల్టిమేట్గా ఈ సమస్యలన్నిటినీ తీర్చవలసింది మనం రాజకీయాల ద్వారా, రాజ్యాధికారం ద్వారా.
సో ఈ రాజ్యాధికారం కనుక రాగలిగితే ఈ సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చు. ఉద్యమాల ద్వారా కొంతవరకు తీసుకోవచ్చు, కానీ రాజ్యాధికారం వచ్చి అందులో ఈ వ్యవసాయం గ్రామీణాభివృద్ధి పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు కనుక ఉండగలిగితే వీటిని త్వరగా పరిష్కరించగలం. ఆ సందర్భంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ మొదట నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు రాజకీయాలు లేదు, బేసిక్గా గ్రామాల అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతాలు బాగుండాలి, ప్రజలు మైగ్రేషన్ అవ్వకూడదు, పట్టణాల వైపు వెళ్ళకూడదు, గ్రామాలనే ఒక కేంద్ర బిందువులుగా మనం డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అంటే ఈ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం అభివృద్ధి అనే మీరు ఆలోచించినప్పుడు మీకు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవడానికి, పర్టికులర్గా జనసేనను మీరు పిక్ చేసుకోవడానికి ఆ పార్టీకి ఆ లక్షణాలు లక్ష్యాలు ఉన్నాయని మీరు భావించారా? ముఖ్యంగా ఎందుకంటే ఎలక్షన్స్ అన్నవి ఇప్పుడు చాలా డబ్బుమయం అయిపోయాయి మీరు అనుకోండి. కానీ అక్కడ ముఖ్యంగా జనసేనలో చెప్పింది ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ మనం పాటిస్తాం. అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే పరిధి నిర్ణయించిందో ఆ పరిధిలో మాత్రమే మనం ఖర్చు చేస్తూ ప్రజలకు డబ్బులు పంచడాలు ఇలాంటివి చేయకుండా మనం కొత్త రాజకీయం చేయాలి, రాజ్యాంగ విలువలను మనం తీసుకురావాలన్న నిర్ధారంతో వచ్చిన పార్టీ కాబట్టి ఆ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. సార్ అంటే ఆ పార్టీ నుంచి కూడా ఆఫ్టర్ ఎలక్షన్ మీరు బయటకు వచ్చారు, అప్పుడు మీ అభ్యంతరాన్ని కూడా మీరు తెలియజెప్పారు, అయితే అభిప్రాయానికి వాళ్ళకి మీరు కట్టుబడి ఉన్నారా? అంటే ఏమవుతుందంటే అప్పుడు నాకేంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటిక్స్ ఉండాలి. ఎందుకంటే అవతలి పార్టీలు వాళ్ళు 24 గంటలు ప్రజల్లో ఉండి ఈ విధంగా చేయడం వల్ల ఆ లెవెల్కి మనం ఎదగాలంటే వారికన్నా బాగా చేస్తున్నామని అనిపించాలంటే మనం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి. కాబట్టి ఈ విధంగా ప్రజల్లో ఉంటామో లేదో అన్న ఒక సందిగ్ధ పరిస్థితుల్లో నేను జనసేన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. పరిస్థితులు మారుతున్నాయి, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు, ఇట్స్ ఎ గుడ్ గోయింగ్. అంటే ఇవాళకి కూడా జనసేన పార్టీలో ఉన్న చాలా మంది మీరు బయట ఉన్నా కూడా మిమ్మల్ని తమ నాయకుడిగానే ఓన్ చేసుకుంటూ ఉంటారు. జేడీ గారి ఐడియాలజీ మా పార్టీ ఐడియాలజీకి చాలా దగ్గర అని చాలా సందర్భాల్లో బహిరంగంగానే చెప్తున్నారు. అటు జనసైనికులకు కానీ నాయకులకు కానీ మీరేం చెప్తారు ఇలాంటి ఆలోచన? అందరం కలిసి ఫైనల్గా ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడం మన అందరి ఉద్దేశం. కాబట్టి మన పార్టీలు వేరు ఉండొచ్చు, కానీ మీరు పార్టీలో ఉన్నారు, నేను పార్టీలో లేను, కానీ మన భావాలు మటుకు సమాజం మంచి సమాజం ఏర్పడాలన్న భావాలు ఉండడం వల్ల ఇప్పటికి కూడా కలిసి కలుస్తుంటారు నన్ను జనసైనికులు కానీ, వీర మహిళలు కానీ, తర్వాత వచ్చేసి జనసేనలో ఉన్న నాయకులు కానీ, వీరు కూడా అనేక విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటాం మేము, అందులో ఏమి లేదు. బట్ అల్టిమేట్గా మనకు కావాల్సింది ఒక మంచి సమాజం, ఒక రాజ్యాంగంలో సూచించిన విలువలని ఆ సమాజంలో తీసుకురావడం, ఎవరి మీద కూడా ఈ విధంగా ఈ వాళ్ళ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని భంగం కలిగించకుండా మనం ఎలా వాళ్ళని కాపాడగలం, ఇవి బేసిక్ పారామీటర్స్. కాబట్టి ఈ భావజాలము, ఈ ఆలోచన విధానం ఒకటే ఉంది కాబట్టి ఇప్పటికి కూడా నాతో కాంటాక్ట్ అవుతుంటారు, మేము మాట్లాడుకుంటూ కూడా ఉంటాం. సార్ అంటే మీరు ఒక రైతు పక్షపాతిగా ఉంటారు, భవిష్యత్ తరాలకు భావితరాలకు రైతు అనేది ఒక జీవనాడి వ్యవసాయ రంగం అనేది. అయితే ఇదే లక్ష్యంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చూసినట్లయితే ఆయన కూడా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు, వాటికి కూడా చాలా ప్రశంసలు వచ్చాయి, ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకు సంబంధించి చేస్తున్న కార్యక్రమం. ఇవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మీ సిమిలర్ ఐడియాలజీతో రైతుల కోసం? రైతులకి, ముఖ్యంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆయన ప్రకటించారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి, కానీ ఆ ప్రకటించిన ఇదిగా వాళ్ళు ఇస్తున్నారా లేదా అన్నది కూడా ఎక్కడ మనకేం దాఖలాలు కనపడడం లేదు. క్లెయిమ్ చేస్తున్నారు కానీ, బట్ అట్ ది సేమ్ టైం టీకే ప్రభుత్వం చేసినా కూడా వాటితో పాటు మనం కూడా వాళ్లకు మద్దతు ఇవ్వగలిగితే వాళ్ళ కుటుంబాలు నిలబడగలిగితే. కానీ మనం అంతా ఆలోచించి చేయాల్సిందంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకోకూడదు అన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ముఖ్యంగా మీరు ఆలోచిస్తే వాళ్ళ ఖర్చు పెరిగిపోతుంది, మార్కెటింగ్ వ్యవస్థలు సరిగా లేవు, తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల రేపు కోతలు కొద్దామనుకుంటే ఈరోజు రాత్రి వర్షం పడితే మొత్తం వాళ్ళు ఈ 4-5 నెలలు చేసిన కష్టం కూడా పోతుంది. కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, మార్కెటింగ్ వ్యవస్థ ఎలా చేయాలి, స్టోరేజ్ ఎలా చేయాలి, వాళ్ళకి తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా జరగాలి, వాల్యూ అడిషన్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ కనుక మనం ఈ వ్యవసాయ విధానాలను కనుక తీసుకురాగలిగితే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా కూడా మనం అందరం కూడా దాని గురించి ఆలోచించాలి. ఎందుకు మనకు అన్నం పండించి మనకు అన్నం పెడుతున్న రైతు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నాం? మనం ఆనందంగా ఉంటున్నామే, కానీ మన కోసం తను జీవితాన్ని పణంగా పెడుతున్న రైతు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నాడు? ఇది సమాజంలో కూడా ఒక మార్పు రావాలి, ఒక ఉద్వేగభరితమైన ఇష్యూ ఇది. సో ఆ విధంగా మనం ఆలోచిస్తూ రైతుల ఆత్మహత్యలే లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, తర్వాత ఆలోచించే సమాజాన్ని కూడా.
అయితే ఈ 100,000 రూపాయలు ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారికి ఇచ్చేటువంటి క్రమంలో ఆయన కార్యక్రమం స్టార్ట్ చేశాక ఇది ఒక రాజకీయ రంగు పులుముకుంది అంశానికి చుట్టూ కూడా. మీరు చెప్పినట్టు ఉద్వేగభరితమైన అంశం అనేదాన్ని పూర్తిగా విస్మరించి అసలు రైతుల ఆత్మహత్యలే జరగలేదు అని చెప్పే స్థితికి వెళ్ళారు. అయితే మీరు క్షేత్రస్థాయిలో కూడా చాలా అధ్యయనం చేశారు, వాస్తవ పరిస్థితి ఏంటి సార్? రైతులు వాస్తవ పరిస్థితి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దెర్ ఇస్ నో డౌట్. ముఖ్యంగా కౌలు రైతులు ఎక్కువగా, అందుకని ఈ కౌలు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ అవి ప్రధానంగా భూమి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద వెళ్తాయి. ఇటువంటి పథకాలన్నీ కూడా భూమి మీద ఎవరు వ్యవసాయం చేస్తున్నారు, ఎవరు పంట పండిస్తున్నారు వాళ్ళకు వెళ్ళగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది.